నమస్కారం, ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. పెద్దపల్లి మానకొండూర్ నియోజకవర్గాల మధ్య పెద్దపల్లి జిల్లా నీర్కుల్ల మానేరు వాగుపై నిర్మించిన వంతెన పనికి రాకుండా పోయిందని పలువురు ప్రజాప్రతినిధులు ప్రజల అభ్యర్థన మేరకు ఆర్ఎండ్బి అధికారులు స్పందించారు. నీర్కుల్ల మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జిని వారు తనిఖీ చేసి తాత్కాలికంగా బ్రిడ్జ్ వాడుకునేలా చేయనున్నట్లు ఆర్ఎండ్బి అధికారులు తెలిపారు. 6 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జిని తాత్కాలికంగా వాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు ఆర్ఎండ్బి క్వాలిటీ కంట్రోల్ ఈఈ శామ్యుల్. బ్రిడ్జ్ పరిసరాలకు ప్రజలకు కావలసిన అవసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా నీరుకుల్ల గ్రామ శివార్లోని మానేరు వాగుపై గత 6 సంవత్సరాల క్రితం 2 నియోజకవర్గాలను కలుపుతూ నిర్మించిన వంతెన ఉపయోగం లేకుండా ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఎండ్బి అధికారులు బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కొద్ది రోజుల్లోనే తాత్కాలికంగా బ్రిడ్జ్ ఉపయోగంలోకి తీసుకువచ్చేలా సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి ఈఈ శామ్యులు మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న బ్రిడ్జిని తాత్కాలికంగా ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత కాంట్రాక్టర్తో చర్చించడం జరుగుతుందని, ఆర్ఎండ్బి అధికారులకు క్వాలిటీ కంట్రోల్పై ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, మరికొన్ని రోజుల్లోనే ల్యాండ్ యాక్టివేషన్ చేయించి తాత్కాలికంగా బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ డిఈ రాజేందర్, జేఈఈ రాజశేఖర్, మానకొండ డిఈ బాబురెడ్డి, జేఈ రాజశేఖర్, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు ఉన్నారు. సో ఈ బ్రిడ్జ్ కట్టి చాలా రోజులు అవుతుంది. ఒక ఏజెన్సీ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఒక ఏజెన్సీ ఫ్రెండ్ ప్లీజ్ ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ వర్క్ చేసి వెళ్ళిపోయాడు, అయితే పూర్తి వినియోగంలోకి రాలేదు. సో దీనికి మళ్ళా ఫ్రెష్ ప్రపోజల్స్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం కోసం తగిన ప్రతిపాదనలు పంపించడానికి ఏర్పాటు చేశారు. అవి సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి వచ్చాం. దీని అమౌంట్ 40 కోట్లు. ఓకే.